నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ మరియు అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ నిధుల పర్యవేక్షణకై నవంబర్ 20వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేసినట్లు మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ రాష్ట సంస్థ అధ్యక్షుడు పెనుగంట్ల మణికుమార్ పేర్కొన్నారు. పోరాడు సాధించి ఉద్యమ సంస్థ మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఈ నెల 20వ తేదీన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ రుణాల కోసం నిధుల పరిరక్షణ కోసం మేము ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నాకి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ సభ్యులు మరియు విజయవంతులు మేధావులు కలిసికట్టుగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా 2019-20 బడ్జెట్లో 6500 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ రిలీజ్ చేసింది. కానీ ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులు ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటూ ఒక కార్పొరేషన్ రుణం కూడా ఏ కార్పొరేషన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ కూడా ఒక రుణం కూడా మంజూరు చేయలేదు. ఈ మంజూరు చేయ తక్షణమే ఈ రుణాలను మంజూరు చేయాలని మనకులకే పోరాడు సాధించి ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.